RTC కార్మికులు మంచోళ్ళే యూనియన్ నేతలతోనే పంచాయతీ అంటున్నారు కేసీఆర్ యూనియన్లు లేని ఆర్టీసీ కావాలంటున్నారు అసలు ఆర్టీసీని ముంచేస్తోందని సంఘాలనేనని చెబుతున్నారు కానీ కార్మిక సంఘాల నేతలు మాత్రం ఆర్టీసీని కాపాడుతున్నదని తామేనని చెబుతున్నారు తాము ఉద్యమం చేస్తే వచ్చిన తెలంగాణలో సీఎం అయిన తమనే నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు రెండు వర్గాల వాదనలో ఏది నిజం కార్మిక సంఘాలుంటే ప్రభుత్వానికి నష్టం ఏమిటి ఆర్టీసీ సమ్మెకు ఎందుకు పరిష్కారం దొరకడం లేదు ప్రభుత్వం కార్మికుల విషయంలో అంత కఠినంగా ఎందుకు ఉంటోంది ప్రభుత్వం తమను నిర్వీర్యం చేయాలని కార్మిక సంఘాల నేతలు ఎందుకు ఆరోపిస్తున్నారు ఆర్టీసీ సమ్మె విషయంలో ఇప్పటివరకు జరిగిన పరిణామాలు చూస్తే ఈ మౌలికమైన ప్రశ్నలు అందరికీ వస్తాయి సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు ఏ దశలోనూ జరగలేదు అంతకంతకు సమస్యను జఠిలం చేసే ప్రకటనలు చర్యలు మాత్రం రోజుకొకటి చొప్పున జరిగాయి ప్రభుత్వం వైపు నుంచి ఈ తరహా ప్రకటనలు చర్యలు వచ్చాయి వాటిపై కార్మికులు మరింత సంఘటితంగా పోరాటం ప్రారంభించారు దీంతో రాను సమ్మెకు పరిష్కారం దొరికే సూచనలు అదృశ్యమయ్యాయి కార్మిక సంఘాలపై సీఎం అసహనం వారి వల్లే ఆర్టీసీ మునిగిపోయిందన్న కేసీఆర్ యూనియన్లు లేని ఆర్టీసీ కావాలంటున్న సీఎం తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్మోహమాటంగా ఆర్టీసీ యూనియన్లపై విరుచుకుపడుతున్నారు కార్మికులు మంచోళ్లేనని పంచాయతీ అంతా కార్మిక సంఘాల నేతలతోనేనని తేల్చి చెప్పేశారు కార్మిక సంఘాల వల్లే ఆర్టీసీ మునిగిపోతోందన్నారు యూనియన్లు లేని ఆర్టీసీ కావాల్సి ఉందన్నారు ఆర్టీసీ కార్మికులు మంచోళ్లే పాపం నేను ఆనెస్ట్గా చెప్తున్నా ఇంకోటి కూడా చెప్తున్నా నేను ఆర్టీసీ యాజమాన్యంలో అధికారులు కూడా చాలా మంచోళ్ళు వెరీ ఎఫిషియెంట్ కార్మికులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు మంచోళ్ళే యాజమాన్యం అధికారులందరూ కూడా మంచోళ్ళే చాలా ఎఫిషియన్సీ ఉంది బ్రహ్మాండం నడుపుతారు పంచాయతీ అంతా యూనియన్లే యూనియన్ల విష కవుగుల నుంచి బయటపడితే కార్మికులు బతుకు రోజు 11 కోట్లు వచ్చే ఆదాయాన్ని పక్క పెడుతూ ఇంత వాల్యుబుల్ టైంలో అంటే ఏం బలుపా ఏంది అది తమాషనానండి ఎవరు నలుగురు కుక్కలు పిచ్చోళ్ళు నక్కలని చెప్పి ఇష్టమైన మాట్లాడేనా అడ్డం పొడు కార్మికుల బతుకులు మంచిగా ఉండాలని కోరిన నాయకులు మాట్లాడే మాటలే మాట్లాడుతున్నారు వీళ్ళు రోడ్ల మీద ఇప్పుడు మీరు వింటలేరా రోజు మాట్లాడుతున్న ఐచితి అండి వాళ్ళు విలువైందండి నాకు అర్థం కాదు ఏం మాట్లాడుతున్నారు కార్మికుల గురించి సంక్షేమం కొట్టడం మాట్లాడే మాటలేనా అది నీ లిక్కేంది నీ పత్రమేంది నాకు అర్థం కాదు కేసీఆర్ చేసిన విమర్శలపై కార్మిక సంఘాల నేతలు ఘాటుగానే స్పందించారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఆటోమేటిక్ గా కార్మిక సంఘాలు రద్దవుతాయని అంటున్నారు తెలంగాణ ఏర్పడితే ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికుల్ని చూస్తామని కేసీఆర్ ఉద్యమంలో హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు కార్మిక యూనియన్లను నిర్వీర్యం చేసి ఆర్టీసీ ఆస్తులను సొంత వారికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు మరి ముఖ్యమంత్రి గారు ఎన్ని బెదిరింపులు చేసినా సెల్ఫ్ డిస్మిస్ అని మళ్ళా నిన్న ఒక బెదిరింపు చేసిన కార్మికులు యొక్క కార్మికులు కూడా విధులకు హాజరు కాలేదు డ్యూటీ జాయిన్ కాలేదు ముఖ్యమంత్రి గారు వారి స్థాయికి తగ్గి నిన్న మాట్లాడి కార్మికులను విమర్శించడం సభ్య సమాజం మొత్తం గమనించింది దయచేసి మరొకసారి మీరు వాస్తవ పరిస్థితులు గమనించి కోర్టుకు రేపు కోర్టులో రావాల్సిన అంశాలు కూడా మీరే మాట్లాడి జీతాలు ఇయ్యం కోర్టు ఏం చెప్తుంది మాకు విని మాట్లాడి కార్మికులు తీవ్ర గందరగోళకు గురి చేస్తున్నారు అదేవిధంగా కార్మికులకు అందరికి చెప్తున్నా ఆత్మస్థైర్యం కోల్పోతండి ఆత్మహత్యలతో అవసరం లేదు తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులది కీలక పాత్ర సకల జనుల సమ్మె చేసి సర్వం స్తంభింపజేశారు ఆ దెబ్బకు కేంద్రం దిగివచ్చింది అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాలన్నీ నిర్వీర్యమైపోయాయన్న అభిప్రాయం ఉంది మొదటి నాయకత్వానికి రాజకీయ పదవులు తర్వాతి నాయకత్వానికి తాయిలాలు ఇచ్చారని ఆ తర్వాత నాయకత్వం ఎదగకుండా చేశారని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు అంతో ఇంతో బలంగా ఉండి కార్మికులందర్నీ ఏకతాటిపైకి తెచ్చే యూనియన్లు ఆర్టీసీలోనే ఉన్నాయంటున్నారు ఈ కారణంగా ఆర్టీసీ యూనియన్ను నిర్వీర్యం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని కార్మిక సంఘ నేతలు ఆరోపిస్తున్నారు ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతోందంటున్నారు అటు ప్రభుత్వం విమర్శలు ఇటు కార్మిక సంఘాల నేత ప్రతి విమర్శలతో సమస్య జఠిలంగా మారుతోంది కానీ ప్రజల ఇబ్బందులు మాత్రం ఎవరికీ పట్టడం లేదు అసలు సమస్య ప్రభుత్వం కార్మిక యూనియన్లేదేనా యూనియన్లు లేకపోతే ఆర్టీసీ లాభాల్లో పరిగెడుతుందా రెండు వర్గాల వాదనలో ఏది నిజం కార్మిక సంఘాలుంటే ప్రభుత్వానికి నష్టం ఏమిటి